అంత మంచి మెసేజ్ ఇచ్చిండు మూవీలో, బాగుంది, చాలా బాగుంది. మెయిన్ మీడియా అండ్ ఇంకా ఈ సర్టిఫికెట్స్ దాని గురించి, స్టూడెంట్స్ గురించి చాలా మంచి చేసింది. చూసేలాగా ఉంది. డ్రాబ్యాక్స్ ఉన్నాయా మూవీకి అంటే? సెకండ్ హాఫ్ కొంచెం అనిపించింది డ్రాబ్యాక్ లాగా. మూవీ దేని బేస్ మీద రన్ అవుతుంది? అదే మొత్తం ఇది మన సర్టిఫికేట్స్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ మీద రన్ అవుతుంది. బాగుంది. యావరేజ్ అంటే మెగాస్టార్ ఇంపాక్ట్ పడ్డదా? మొన్న మెగాస్టార్ కూడా వచ్చినండే కదా మొన్న. దానివల్ల మేము వచ్చాం. మెగాస్టార్ వాళ్ళు మేము వచ్చాం. సో ఓవరాల్గా మూవీ యావరేజ్? యావరేజ్ సూపర్ ఉంది సినిమా, మంచిగా ఉంది, బాగుంది సినిమా. స్టోరీ అంట జర్నలిస్ట్ లాగా గురించి, మంచిగా చేసింది సినిమా, సూపర్, అన్నీ బాగున్నాయి. సినిమా ఏంటంట జర్నలిస్ట్ల గురించి? అంతా బాగుంది, వాళ్ళ కష్టాలు, వాళ్ళు చేసే హార్డ్ వర్క్ని, వాళ్ళు చేసే కష్టాలు, వాళ్ళ హార్డ్ వర్క్ని మొత్తం సినిమాలో బాగా చూపించారు. చెగువీర సాంగ్ అయితే హైలైట్ సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది, మైనస్లు అయితే పెద్దగా ఏం లేవు. ఉన్నంతసేపు సినిమా హ్యాపీగా ఉంటుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ అక్కడక్కడ ఓకే. అదే నా ఫేక్ సర్టిఫికేట్స్, అది ఎట్లా కనుక్కుంటాడు హీరో అనేది సెకండ్ హాఫ్ మొత్తం. ఇంకా ఇతని హీరో అని ఒక దాంట్లోకి ఫేక్ సర్టిఫికేట్లు ఇతనే చేస్తాడని చెప్పి లాగుతారు, అది హీరో ఎట్లా బయటపడతాడని సినిమా స్టోరీ. యాక్టింగ్ నిఖిల్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంతా తెలిసిందే కదా. అలాగే నిఖిల్ కంటెంట్ అంతా సినిమా అయితే సూపర్. మీడియా కోసమే, మీకోసమే మీడియా, సూపర్ ఎక్సలెంట్ వర్క్ నిఖిల్, సూపర్ తీసాడు. ప్రతి కాలేజ్ స్టూడెంట్స్, పిల్లపిల్లకాయలు కానీ అందరూ, ప్రతి ఒక్క ప్రపంచవ్యాప్తంగా చూడాల్సింది ఇది. మీడియా కానీ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్గా తీసాడు ఇలాంటి సబ్జెక్ట్. ఈ మధ్య ఈ 29 డేటు నెంబర్ వన్గా ఇవాళ మంచి రోజు కావాలి, సూపర్గా ఉంది ఇది. ప్రపంచవ్యాప్తంగా మీడియాకు కూడా మంచి బెనిఫిట్. ఒక సబ్జెక్ట్ బ్రహ్మాండమైన సినిమా తీశాడు నిఖిల్, నెంబర్ వన్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క చూడాలి ఇది. ఒక భారతీయుడు 2 లాగా కొందరు నేను అనుకుంటున్నాం. యాక్టింగ్ కూడా సూపర్, అసలు ఒక జనరల్ ఇచ్చానికి పవర్ ఎట్లాగా దిగాలో అలాగా చేశాడు. పర్లేదు, హీరోయిన్ కూడా జనరల్ ఇచ్చానికి కరెక్ట్గా పర్లేదు, సూపర్. వాళ్ళ క్యారెక్టర్ కూడా నెంబర్ వన్ చేశాడు, పోసాని కృష్ణమూర్తులు కూడా కాయల్ చేయడం కూడా నెంబర్ వన్ బల చేశాడు, సూపర్ సూపర్. మీడియాకు కూడా మంచి వాల్యుయేషన్, అసలు కాలేజ్ ప్రక్రియ ప్రతి ఒక్కరు చూడాలి సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా కాలేజీ ప్రక్రియలో కూడా ప్రతి ఒక్కరు తప్పనిసరి చూడాలి ఇది. మన సర్టిఫికేట్లు, మన లైఫ్ దాంట్లో ఉంది కదా, లైఫ్ సర్టిఫికేట్లో ప్రతి ఒక్కరు చూడాల్సిన సర్టిఫికేట్ నెంబర్ వన్, సూపర్. మీడియా పవర్ బాగా చూపించారు, అంటే మీడియాని ఎట్లా పాజిటివ్గా యూజ్ చేసుకోవచ్చు అనేది బాగా టార్గెట్ చేశారు. సో దాట్ ఈస్ గుడ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవీ ఫోర్ ఇంకల్. డెఫినెట్గా హిట్ అవుతుంది. అన్నా బాగుంది అన్న మూవీ, ఓవరాల్ సూపర్ ఎక్స్పీరియన్స్. మొత్తం సస్పెన్స్ సస్పెన్స్ లాగా ఉండే థ్రిల్లర్ మూవీ, మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్. మొత్తం ఒక ఈమెయిల్ అది దాని ఫార్జరీ గురించి ఉండే, సర్టిఫికేట్ ఫార్జరీ గురించి. హీరోయిన్ పెద్ద క్యారెక్టర్ లేదు, వెన్నెల కిషోర్ మాత్రం సూపర్ ఉంది యాక్టింగ్. కామెడీ మాత్రం సూపర్, క్లైమాక్స్ కొంచెం జల్దీ జల్దీ కంప్లీట్ చేస్తాడు. అంటే ఓవరాల్గా సూపర్ మూవీ. ఓవరాల్ బాగుంది అన్న మూవీ, చాలా బాగుంది. నిఖిల్కి ఇంకో హిట్ దొరికినట్టే ఖచ్చితంగా, బ్యాంగ్ మూవీ ఖచ్చితంగా 5 స్టార్స్కి 4 స్టార్స్ ఖచ్చితంగా ఇవ్వచ్చు, ఎందుకంటే స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ ఇది, ఖచ్చితంగా హిట్ అవుద్ది. యా ట్విస్ట్లు అయితే బాగుంటుంది భయ్య, ఎక్కడ బోర్ కొట్టదు, క్లైమాక్స్ అయితే పిక్స్లో ఉంటుంది, అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే సాంగ్స్ లేకుండా దాన్ని ఖరాబ్ చేయలేదు సాంగ్ మూవీని. అదే నిఖిల్ యాక్టింగ్ బాగుంది, జస్టిఫికేషన్ అదే మీ రిపోర్టర్స్ అందరూ టైం ఉంటే చూస్తే మీకే అర్థమవుతుంది దాని రెస్పెక్ట్ ఎంత అలా ఇచ్చారు. థ్యాంక్ యూ. అందరూ చాలా బెస్ట్ పర్ఫార్మ్, చాలా బాగా ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ వైజ్గా అంటే నిఖిల్ చాలా బెస్ట్ ఇచ్చాడు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అదే చిరంజీవి గారు టీవీ 99 అంటేనే అది కదా, వాళ్ళదే కదా ఛానల్, సూపర్ ఉంది సినిమా, ఫ్యాంటాస్టిక్. సినిమా బాగుందండి, చాలా బాగా తీశారు, నరేషన్ గ్రిప్పింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉంది, కామెడీ ప్లస్ సీరియస్నెస్, మరీ కామెడీ కాదు, నెమ్మదిగా స్టోరీలోకి ఎంటర్ అయ్యి సెకండ్ హాఫ్ మంచి సీరియస్గా తీసి బాగా తీశారు మూవీని. అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, నిఖిల్ది, లావణ్యది, ఇంకా పోసాని గారిది ఎమోషనల్గా బాగా చేశారు. ఇంకా వెన్నెల కిషోర్ అయితే కామెడీ చాలా బాగా చేశారు యాజ్ యూజువల్. ఇంకా అంతేగా, ఇంకా ఏం చెప్ప. నిఖిల్ అదే ఆ సినిమా మధ్యలో ఆగిపోయినా కూడా ఆయన అట్లా పట్టు వదలకుండా నిజంగా ఏంటండి మూవీ కాన్సెప్ట్ వచ్చేసి జర్నలిజం మీద. చాలామంది చాలా సినిమాలు తీశారు, ఈ సినిమా కూడా జర్నలిజం మీదే, కానీ దాంట్లో ఎస్పెషలీ ఫేక్ సర్టిఫికెట్స్ మీద
బయట పబ్లిక్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ బాగుంది, ఆ కొత్తగా స్క్రీన్ ప్లే బాగుంది, గ్రిప్పింగ్గా ఉంది నరేషన్, ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. నిజంగా 2.5 అవర్స్ ఒక సస్పెన్స్ కైండ్ ఆఫ్ మూవీ, ఒక యాక్షన్ మూవీ చూడడము మనకు జనరల్గా బోర్ కొట్టేస్తుంది మధ్యలో, కానీ వాళ్ళు ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా తీసారు సినిమా. నిజంగా బాగుంది, గుడ్ గుడ్ మూవీ. మూవీ అయితే చాలా బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది. అంత స్టూడెంట్స్ గురించి ఎక్కువ ఉంది, ప్లస్ ప్రెస్ గురించి కూడా చాలా బాగుంది, పేరెంట్స్ గురించి ఎమోషన్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుందండి మూవీ అయితే మాత్రం. ఓకే, థ్యాంక్ యూ. డైరెక్షన్ సూపర్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ఓవరాల్గా నిఖిల్ యాక్టింగ్ సూపర్, స్టైల్ సూపర్. అంతే సినిమా కాన్సెప్ట్ ఫేక్ సర్టిఫికెట్లు పట్టుకుండేది, ప్లస్ అమ్మ నాన్న గురించి దాంట్లో కూడా బాగుంది, కొన్ని కొన్ని చాలా బాగున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఒకటి రిపోర్టర్ ఎంత కష్టపడతారో, ఇంకోటి స్టూడెంట్ ఆయన కష్టపడి చదువుకున్నప్పుడు ఆయనకి జాబ్ రాదు, ఎందుకంటే ఫేక్ డాక్యుమెంట్ పెట్టిన వాళ్ళు మంచి హ్యాపీగా మంచి మంచి జాబులు చేసుకుంటున్నారు. కష్టపడి చదివినోడు బీపీఓలోనో కాల్ సెంటర్లోనో అక్కడిక్కడ వర్క్ చేస్తున్నారు, బాగా మంచి స్టోరీ తీసుకున్నాడు, చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే నాకు ఒకటే నచ్చింది ఏంటంటే మీడియా రిపోర్టర్ని మాత్రం హైలైట్ చేశాడు, వన్ మ్యాన్ షో చాలా బాగుంది. మూవీ మాత్రం చాలా బాగుంది, మీకైతే బాగా సపోర్ట్ చేశారు. ఎవరు చూసినా చూడకపోయినా రిపోర్టర్స్ మాత్రం పక్కా చూడాలి, మూవీ చాలా బాగుంది. ఓవరాల్గా రేటింగ్ 3.5 నుంచి 3.8 వరకు ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే మీరు లేకపోతే మేము లేం, మీరు ఇచ్చే ఇన్ఫర్మేషనే మేము చూస్తాం అన్న. మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే మూవీ నార్మల్ పబ్లిక్ చూసినా చూడకపోయినా రిపోర్టర్స్ మాత్రం పక్కా చూడాలి, ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ తెచ్చి మాకు చూపెడతారు, మీరు లేదే మేము లేం, అదే మీనింగ్ మూవీలో చూపెట్టాడు. రెండు పాయింట్లు తీసుకున్నాడు, ఒకటి రిపోర్టర్ ఎంత వర్క్ చేస్తాడో, ఆయన ఎంత ఇన్ఫర్మేషన్ తెస్తాడో, కొన్ని కారణాల వల్ల మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ కూడా బయటికి రావు, ఎందుకంటే మీకు తెలుసు మాకు తెలుసు, కానీ ఆ మూవీలో మాత్రం కరెక్ట్ ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే టాపిక్ స్టూడెంట్స్ కరెక్ట్ టైం, ఇది డిసెంబర్లో జనవరి ఫిబ్రవరిలో ఒక బీటెక్ బ్యాచ్ బయట పడుతుంది, ఫేక్ డాక్యుమెంట్స్ గురించి ఒక టాపిక్ తీసుకున్నాడు. ఫేక్ డాక్యుమెంట్స్ చేసిన వాళ్ళందరూ మంచిగా సెట్ అయిన వాళ్ళు, కష్టపడి చదివిన వాళ్ళు బీపీఓ కాల్ సెంటర్లో వర్క్ చేస్తుంది, కరెక్ట్ చూపెట్టిన మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే మేము చూసినా చూడకపోయినా మీరే చూడాలి మూవీ, ఆ రిపోర్టర్స్కి అంకితం ఆ మూవీ, చాలా బాగుంది మూవీ మాత్రం. ఓవరాల్గా నిఖిల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ భయ్య, నాకైతే బాగా నచ్చింది. నిఖిల్ గారికి ఎప్పుడు తన సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా డిఫరెంట్ స్టోరీతో ఉంటాయి, ఈ సినిమా డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా చూపించారు. మనం అంటే స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా చాలా వరకు సినిమా బాగా కనెక్ట్ అవుతుంది భయ్య, స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఫేక్ సర్టిఫికెట్స్తో చాలామంది పదవుల్లో ఎలా ఉంటున్నారు, చాలామందికి జాబ్లు ఎలా రావట్లేదు, తర్వాత ఎలా ఫేక్ చేస్తున్నారు, దీని అన్నిటి గురించి ఒక క్లారిటీగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా చూపించారు భయ్య సినిమాలో. అండ్ రిపోర్టర్స్ గురించి కూడా చాలా బాగా చూపించారు సినిమాలో. సూపర్ మూవీ అని చెప్పుకోవచ్చు నిఖిల్ గారికి, చాలా చాలా నాకైతే బాగా నచ్చింది భయ్య సినిమా, సూపర్ మూవీ. మూవీ అయితే చాలా బాగుంది, అంటే నిఖిల్కి చాలా కాలం తర్వాత ఒక సినిమా బయటకు వచ్చింది, అంటే పోస్ట్పోన్ అవుతూ టైటిల్ చేంజ్ చేసుకుంటూ వచ్చింది సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా రిజల్ట్తో నిఖిల్ అయితే డిసప్పాయింట్ అవడు, డెఫినెట్లీ విల్ ఫీల్ హ్యాపీ ఫర్ ద రిజల్ట్. ఒక ఆయనకు ఒక బూస్టప్ ఇచ్చే రిజల్టే వస్తుంది ఖచ్చితంగా. అతని క్యారెక్టరైజేషన్ కానీ మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ కానీ బాగున్నాయి. సినిమా విషయానికి వస్తే రిపోర్టర్స్కి జర్నలిస్ట్కి బాగా కనెక్ట్ అవుతుందండి సినిమా, వాళ్ళ మీద సినిమా. అండ్ ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే రంగంతో కంపేర్ చేస్తున్నారు, రంగంకి ఏమాత్రం సంబంధం లేదు సినిమాకి, అది డిఫరెంట్ జోనర్ ఇది డిఫరెంట్ జోనర్. డైరెక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ 20 మినిట్స్ కొంచెం ల్యాగ్ అనిపించింది, బట్ అక్కడ నుంచి సినిమా వెళ్ళిన విధానం తీసుకెళ్ళిన డ్రైవ్ చూస్తే చాలా బాగుంది, చాలా బాగా అంటే ఎక్కడా తగ్గలేదు. ఇంత లెంతి సినిమాలో కూడా బోర్ కొట్టకుండా పట్టుకెళ్ళే సినిమా, సో అక్కడ డైరెక్టర్ సక్సెస్ఫుల్ అయ్యారనే చెప్పాలి. అండ్ ఈ మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్, వెన్నెల కిషోర్ గారు, సత్య గారు ప్రస్తుతానికి తెలుగులో లీడింగ్ కమీడియన్స్, సో వాళ్ళని ఫుల్ లెంత్ వాడుకొని వెన్నెల కిషోర్ గారితో ఒక ఎమోషనల్ సీన్ కూడా చేయించారు, అది ఖచ్చితంగా ప్లస్ అవుతుంది సినిమాకి. లావణ్య త్రిపాఠి గారు రోల్ బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే పాటలు బాగున్నాయి, బట్ క్యాచీగా లేవన్నమాట, మనం పాడుకునేటట్టుగా లేవు, అది ఇంకొంచెం బెటర్గా వెళ్ళుంటే బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టిన ప్రతి రూపాయి కనిపించింది సినిమాలో, ఎక్కడ వేస్ట్ ఖర్చు అని ఎక్కడ అనిపించింది, ఎందుకంటే చాలా రిచ్గా ఉందన్నమాట సినిమా. అవును, రిలీజ్ చేయడానికి డిలే ప్రభావం అన్నది ఏమి ఉండదండి నాకు తెలిసినంత వరకు ఒక సినిమాకి, ఎందుకంటే చాలా ఒక రిలీజ్ నాపడానికి చాలా కారణాలు ఉంటాయి. జనాలకి ఏంటంటే థియేటర్కి సినిమా వచ్చిందా వెళ్ళామా చూసామా అలాగే ఉంటుంది, కానీ ఒక ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ సినిమాలు అయితే డిలే అవుతూ ఉంటే బాధేస్తుంది, ఎందుకంటే వెయిట్ చేస్తుంటాం కాబట్టి. బట్ ఇలాంటి సినిమాలకి ఏంటంటే ఒక మంచి సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు కాబట్టి ఇవి ఎప్పుడు రిలీజ్ అయినా జనాలు వస్తారు చూస్తారు, కాకపోతే
పబ్లిసిటీ చేసి జనాల్ని థియేటర్ వరకు రప్పించడంలో ఆ డైరెక్షన్ టీం అనేది సక్సెస్ఫుల్ అవ్వాలంతే. రేటింగ్ ఏమను, బట్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, యూత్ అయితే 100% చూడాల్సిన సినిమా. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఉత్తర ప్రశాంత్ ఇస్ రిపోర్టింగ్ ఇస్ మైక్ టెస్టింగ్ 1 2 3 4 5 6 7 8 9 10. హలో 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 హలో, ఓకే 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 రెడీ. అర్జున్ సూరవరం, ఉద్యాల 5:45 అలారం పెట్టుకున్నా, మళ్ళా చలి పెడతాను కానీ నిద్ర ఏడా సరిపోతలేదని అలారం పెట్టుకొని మరి లేచిన సినిమాకి. ఎందుకంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా వచ్చిన తర్వాత అప్పుడు అర్థమై, అన్న నిఖిల్ అన్న డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకుంటాడని అప్పుడు అర్థమయ్యి, ఇక నాకు కార్తికేయ నుంచి స్వామిరారా నుంచి అన్న సినిమాలు ఫాలో అవుతూ వస్తున్నాయను. మస్తు ఉండే అన్న సినిమాలు నాకు బాగా నస్తాయి. అన్న నిఖిల్ అన్న చూస్తాడా వీడియో ఇది? చూస్తాడా అన్న? ఇటు వాట దావత్ ఇవ్వాలను, ఈ బ్లాక్ బస్టర్ కొట్టినావు అన్న, ప్లీజ్ దావత్. చికెన్ బిర్యానీ నాకేమద్దు, బిర్యానీ తింటా నేను. సినిమా చాలా చాలా బాగుంది. ఇందులో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది భయ్యా, డైలాగ్ ఏంటిదంటే, నీకు ఇంజనీరింగ్ స్పెల్లింగ్ వచ్చా రాదా మీకు రాదా? ఆ డైలాగు నాకు బాగా నచ్చింది, బాగా నవ్వుకున్నా. అదొకటి ఉన్ను వెన్నెల కిషోర్ అన్న డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎల్ఐసి ఏజెంటా మీరు కాదా, అదొక డైలాగు చాలా చాలా బాగుంది. అంటే డైలాగ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డైలాగ్స్ అంటే అవి ఉంటాయి కదా భయ్యా, అది మన సస్పెన్స్, అరే మర్చిపోయినాయి, సస్పెన్స్ మనం లాస్ట్ క్లైమాక్స్ వరకు మనము అంటే ఎక్కడికి పోకుండా క్లైమాక్స్ వరకు చూస్తాం. సస్పెన్స్ అంటే డిఫరెంట్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం సస్పెన్స్ లాస్ట్ క్లైమాక్స్ వరకు మీకు అర్థమవుతుంది. క్లైమాక్స్ వరకు నువ్వు సీట్లలోకి కూసోకుండా లేవు అన్న, ఇప్పుడుంటే సూపర్ ఉంటుంది. మా దోశ అని ఇంటర్వ్యూలో బయటకు రాకుండా వాడే కాఫీ పట్టుకొచ్చి ఇచ్చిండు పాపం, అంటే నేను రాను రాను స్టార్ట్ అవుతుంది అని చెప్పి నేను బోలే. కానీ సూపర్ ఉన్న భయ్యా, లాస్ట్ క్లైమాక్స్లో చెక్వీరా సాంగ్ చాలా చాలా బాగుంది, కంపల్సరీ మీరు థియేటర్కి వచ్చి చూడాలి. అంటే మంచి సినిమాలను మీరు కంపల్సరీ ఎంకరేజ్ చేస్తారు నాకు తెలుసు భయ్యా, చాలా 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 బాగుంది, కంపల్సరీ థియేటర్కి రావాలి భయ్యా. కెనాను కెమెరా అలా పడ్డది థియేటర్లో, అట్లా యాక్సిడెంట్ అయినప్పుడు జఫన్ అట్లా పడిపోతుంది అది, అది నేను తీసుకుందాం అనుకున్నా థియేటర్ లోపల ఉంటుంది కదా అది, ఇక మనకి దొరకని సపరేట్గా వచ్చిన. కంపల్సరీ థియేటర్కి రావాలి భయ్యా మీరు, ఎందుకంటే సాంగ్స్ బాగున్నాయి భయ్యా, సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల ఉండే భయ్యా, ఆయన గుర్తుకొత్తలే భయ్యా. మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది, మ్యూజిక్ అయితే సూపర్ భయ్యా. సినిమా ఇట్టు అడ్డ కాబట్టి విజిల్ వేస్తా, ఇది విజిల్ వస్తలేదు, ఆర్ఆర్ వేసుకోర్రి. సూపర్ భయ్యా, హీరోయిన్ చాలా చాలా బాగా చేసింది. నా ఆల్రెడీ మనం భలే భలే మొగాడు చూసినాం కదా భయ్యా, ఇది సూపర్, ఇస్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్, అందరూ చాలా బాగా చేశారు భయ్యా. ఈ సినిమాని సాయంత్రం కూడా మా దోస్తులు అందరం పట్టుకొని థియేటర్ పోతే మీరు అందరూ కూడా ఊర్రి. ఎందుకు చెప్తున్నా అంటే, మీకెందుకు చెప్తున్నా అంటే, మీడియా పవర్ ఏంటో చూపించారు భయ్యా సినిమాలో. ఇస్ ద మీడియా ఇస్ ద పవర్ఫుల్ వెపన్, ఇస్ ద మీడియా ఇస్ ద గ్రేట్ పవర్ఫుల్ వెపన్, మీరు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. లవ్ యూ బ్రో. అంటే ఈ మూవీకి మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలి ఇలాంటి మూవీస్కి, అంటే మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. లవ్ యూ లవ్ యూ. నిఖిల్ అన్న ఇట్లాంటి మంచి సినిమాలు ఇస్తే మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది అన్న, ఐ లవ్ యూ అన్న, థ్యాంక్ యూ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా, ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Navin Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.